ఎంత కష్టపడ్డా మనం? ఎందుకు? మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి. ఏం మీరేం చేశారండి? మన ఊర్లో చూడండి, అక్కడ తెలంగాణ విలేజ్ చూడండి. ఇప్పుడు యు గో టు ఎనీ విలేజ్, తెలంగాణ విలేజెస్ కాదండి, యు గో టు హైదరాబాద్, యు గో టు విశాఖపట్నం, ఊరికే అయిపోతాయండి పనులు. తిరిగితే అవుతాయి, చేస్తే అవుతాయి, కష్టపడాలి. అవి చేయకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు నరేంద్ర మోడీకి, కేసీఆర్కి. ఇక్కడ అభివృద్ధి కాకూడదంటే ఏం చేయాలి? నన్ను డిస్టెబిలైజ్ చేయాలి. ఈ రోజు కాకపోయినా రేపటికైనా సరే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. కష్టపడతా, డబ్బులే కాదు, విజన్ ఉంది, శ్రమ ఉంది, రాత్రిపూట కష్టపడతాం. డెఫినెట్గా విల్ క్రియేట్ వెల్త్, దట్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఆ వెల్త్ క్రియేట్ చేసి వీళ్ళకి ఇద్దరికి ఇష్టం లేదు. దానికి జగన్, జగన్కి ఏంటి, ఈయన గెలవాలి. గెలవాలంటే ఏం చేయాలి? వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. అందుకే మొన్న ఎలక్షన్లో పోటీ చేయలేదు. ఏడు మనుషులు పనిచేశారు. మొన్న కూడా పోయింది విశాఖపట్నం, ఏడు మనుషులు పోయారు. ఆయన కానందం ఆ మనుషులను చూసి తీసుకోండి. నేనేమంటే ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీ ఫాల్ట్ విత్ ఎనీబడి. నేను అడిగేది నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడుగుతున్నానంటే, మీకు బాధ్యత ఉందా లేదా? కుట్ర కుతంత్రాలు ఎందుకు మీరు? మాకు న్యాయం చేయండి, చేయకపోతే ఫైట్ చేస్తామని చెప్పా, ఫైట్ చేశాం. ఇప్పుడు ఇతన్ని ఎగ్గొట్టి మన మీద పంపేయడం ఏంటి? ఇద్దరు కలిసి రాష్ట్రం అభివృద్ధి కాకూడదా? వీళ్ళిద్దరితో జగన్ కలిసి రాష్ట్రాన్ని అడ్డుకోవాలనా? ఇది కుట్ర కాకపోతే ఏంటిది? దీస్ వేర్ నేను ఏమంటానంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి అయితే అతని హేలోనేసి బయటపడుతుంది కేసీఆర్. నువ్వు డబ్బులు ఇచ్చిన రాష్ట్రాన్ని బాగా చేస్తే సంతోషం, మనకేం బాధ లేదు. ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ టు బి హ్యాపీ. తెలుగు జాతి కోసం ఎప్పుడన్నా సరే ఒక మంచి కోసం, ఒక హైటెక్ సిటీ చూసినప్పుడు నా కోసం కట్టానా? కాదే. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నా కోసం కట్టలేదే. అది చూసినప్పుడు నాకు ఒక ఆనందం, ఎస్ పబ్లిక్ కోసం కట్టాను. ఒకప్పుడు సమైక్యంగా 8 కోట్ల మందికి కడితే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికంటే బెటర్ ఎయిర్పోర్ట్ కడతాం, ఇంకోటి అమరావతి నిర్మాణం చేస్తాం. ఇవన్నీ చేసినప్పుడు మీరు అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఎంత దారుణం ఇది! ఎందుకు మీకు అక్కసు? అంటే ఇక్కడ డబ్బులు అయితే ఆయన హేలోనేసి బయటపడుతుంది కాబట్టి, ఇక్కడ డెవలప్ కాకుంటే ఆయన పెద్ద ట్రవల్ పర్సనాలిటీగా బై డిఫాల్ట్ వస్తారని, అంతే కదా. నరేంద్ర మోడీ గారికి ఏంటి, ఆయన ఎక్స్పోజ్ అయిపోతాడు, 5 ఏళ్ళు ఏమీ చేయలేదు. ఇప్పుడు 5 ఏళ్ళు మనల్ని కష్టపెట్టాం, మనం బయటపడ్డాం, ఆయన ఎత్తుకొచ్చింది ఏంటి? మట్టి నీళ్ళు ఎత్తుకొచ్చేసిపోయాడు, మన ముఖాన్ని కొట్టాడు. ఇప్పుడు మాట్లాడితే ఆయనకు బాధ. నేను ఆ రోజు మాట్లాడకపోతే పబ్లిక్ రిట కన్వెన్స్ చేశాను, మీకు అందరూ తెలియదా? డ్రిఫ్ట్ అయిపోతారు, అధైర్యపడిపోతారు. అధైర్యపడిపోయి కొండే ప్రజానీకం ఒక ఈర్ష, ద్వేయం, లేకుంటే ద్వేషించడంలోకి వెళ్ళిపోయారంటే మళ్ళా బయట రాలేరనే ఉద్దేశంతో నేను ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి నవనిర్మాణ దిశ పెట్టా, మహాసంకల్పం పెట్టా, జన్మభూమి మా ఊరు పెట్టాను, వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాను. ఎవ్రీ టైమ్ ఐఎమ్ టేకింగ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ పబ్లిక్, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ తీసుకొని వాళ్ళని ఇది చేశాను. అందుకని ఇప్పుడు మీరు చూస్తే ఐఐటీలు కానీ, ఐఐఎం కానీ, ఎవ్రీథింగ్ నేమ్ ఎనీథింగ్ వీఆర్ నెంబర్ 1. ఎట్లొచ్చాం? ప్రజల సహకారం, ప్రజల స్ఫూర్తి తీసుకొచ్చాం. ఇంకా ఇక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్తాం. అది వెళ్ళేది వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు బెదిరింపులకు వచ్చారు. ఏదో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓడిచ్చేస్తాను, నన్ను భరించేది కష్టంగా ఉందంట, ఈయన భరించేది చాలా ఆనందంగా ఉంది.